విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పాల్వంచలో నవంబర్ 9 10 11 మరియు 12వ తేదీలలో నిర్వహించబోతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు రంగం సిద్ధమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 1365 మంది విద్యార్థులు పలు రకాల క్రీడల్లో పోటీ పడనున్నారు. కావున దానికి కావాల్సిన అవసరాలను పరిస్థితులను పర్యవేక్షించడానికి సాంఘిక సంక్షేమ గురుకులాల ఖమ్మం జిల్లా ఆర్సీఓ శ్రీమతి ప్రత్యూష, వరంగల్ ఆర్సీఓ శ్రీమతి విద్యారాణి, నల్గొండ ఆర్సీఓ శ్రీమతి అరుణ్ కుమారి, భద్రాచలం బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి స్వరూపారాణి, పాల్వంచ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శాంతి కుమారి మరియు ములకలపల్లి బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సునీత కళాశాలను పరిశీలించారు. ఆర్సీఓ పత్రిష గారు మాట్లాడుతూ జోనల్ స్థాయి క్రీడల సమయంలో పాఠశాల సిబ్బంది ఎంతో శ్రద్ధగా అంకిత భావంతో పనిచేశారని ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని, కళాశాల సిబ్బంది ఐక్యతతో పనిచేస్తామని, రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేస్తామని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్ కృష్ణ, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ పి పుల్లారెడ్డి, సంజీవారెడ్డి, సంసాన్, ధనలక్ష్మి, కె దేవి, శ్రీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో 9 ఈవెంట్ కూడా వచ్చి వీళ్ళకి పూర్తి అయిపోతుంది.